వరుస కరువులతో అల్ల తల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, శుభ సూచకం. వర్షాలు చాలా బాగా పడుతున్నాయి. ఇదే బాగా పడుతున్న వర్షాలు మనకు మేలు చేస్తున్న వర్షాలు ఈ రోజున వరద ఉధృతి ఎక్కువైపోయి 10 11 12 వార్డులలో నీళ్లు ఇళ్ళల్లోకి జరబడే కార్యక్రమం అన్నిళ్ళు సందర్శించాం. స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అన్న ఇళ్ళల్లోకి నీళ్లు జరబన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రిళ్ళు మా ఇళ్ళల్లోకి నీళ్లు జరబంతో కరెంట్ కూడా పోయింది, ఈ కరెంట్ ఉంటే కూడా మాకు సమస్య షాకులు కొడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా దయనీయంగా ఉన్నారు, ఇళ్ళల్లోంటి బయటికి పోలేని పరిస్థితుల్లో ఉన్నారు, కాఫీ నీళ్లు టీ నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నామన్న తొందరగా వచ్చేయండి మీరని చెప్తే అన్నిళ్ళు సందర్శించి నిన్న ప్రొద్దున అందరికీ భోజనం ప్యాకెట్లు సప్లై చేసి ఈ ప్రాంతంలో మాకు చూసిన తర్వాత తెలిసింది అర్థమైంది చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలు. 400 పైచిళ్ళకి ఇళ్ళల్లోకి నీళ్లు జరబన్నాయి, వాళ్ళ నిత్యావసర సరుకులన్నీ తడిచిపోయినాయనేది గమనించాం. స్థానిక నాయకులు ఇవద్దు బహిరంగంగా రాలేకపోవచ్చు, మాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇండైరెక్ట్గా సహకరించినటువంటి ప్రాంత నాయకులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞులై ఉంటాం. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పక్కగా, ఎక్కడెక్కడ దెబ్బతిన్నా ఎక్కడెక్కడ తిరగాలని చెప్పి మాకు రూట్ మ్యాప్ ఇచ్చి తిప్పి చేసినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మీడియా వాళ్ళు, మీరు చేసిన సేవ, మీరు తిరిగిన ప్రాంతం, అయ్యా ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇల్లు బుడిపింది, ఈ ఇంట్లో ఒడ్లు నానిపినాయి, ఈ ఇంట్లో బియ్యం నానిపినాయి, ఈ ఇంట్లో సమస్తం కోల్పోయినారు, ఇన్ని ఇండ్లు పడిపోయినాయని చెప్పి మాకు తెలియజేసిన కార్యక్రమం మొదట జర్నలిస్టులు చేశారు, వాళ్ళకు కూడా రుణపడి ఉంటాం కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం భారీగా జరుగుతున్న టైంలో సమయంలో ఇలాంటి విపత్తు వచ్చినందుకు కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా వంతు బాధ్యత ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడికి వచ్చి అన్నీ గమనించి ఒక్కొక్కరికి 500 రూపాయలు తక్కువ విలువ లేకుండా ఆ ప్యాకెట్లు గ్రాసరీస్ ప్యాకెట్ దాంట్లో బియ్యం కానీ ఉప్పు కానీ చక్కెర కానీ నూనె కానీ బ్యాళ్ళు కానీ ఇట్లాంటివన్నీ పెట్టి ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్యాకెట్ చేరే విధంగా చేస్తున్న కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని ఆయన నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పి మళ్ళీ మీ ప్రాంత ప్రజల నుంచి కలుసుకునే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. జై జగన్.